బయటికే పోతున్నాయి, చెమటగాను ఇస్తున్నాయి, ఆహారం తింటే ఎక్కడికెడుతున్నాయి, బయటికే వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇవేవి మనవి కావు, శరీరాన్ని నేను తెలుసుకో అన్నాడు. ఇప్పుడు తర్వాత స్టెప్ చెబుతున్నాడు, అంటే అవిద్యకు మూల కారణాలైనవి చెప్పి మన ఆహార విహారాలు ఇవన్నీ కూడా శరీరానికి కావలసిన ధర్మాలు కాబట్టి మనం తీర్చవలసినటువంటి కొన్ని బాధ్యతలు మాత్రమే ఆయన తెలుసుకుని వాటి ఎడల మనం పడుతూ ఉన్నటువంటి రుచి మొదలైనటువంటివి కూడాను చాలా పాచి విషయాలని చెప్పి తెలుసుకుని రుచిగా శరీరానికి ఉంటామే కానీ మనకు ఉంటాం కాదు, రుచిగా మనస్సు ఉంటామే కానీ మనకు ఉంటాం కాదు, శరీరానికి ఆహారం సప్లై చేయడం కోసమే రుచి ఉంటాం కానీ రుచి అనేది వేరే ఒక ధర్మం కాదు. ఇవన్నీ తెలుసుకోవాలి, చిన్న చిల్లర ధర్మాలను తెలుసుకోవాలి. తెలుసుకుని అంతవరకే ప్రవర్తించు. అలాగే స్త్రీ పురుష సంబంధం, కామం మొదలైనటువంటివి కూడా దేని స్థితి దానికి తెలుస్తుంది, ఏది ఏది ఎందుకోసం ప్రవర్తన తెలుస్తుంది, దేని ఎందు ఎంత ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది, అప్పుడు యోగ స్థితిలో ప్రవర్తించడం మొదలెడతామని చెబుతున్నాడు. చేయగా జని సహస్ర బహు ప్రయాణమగు సంసారం పుత్రోవన్. ఈ ఒక్కరోజున నువ్వు పుట్టినటువంటి వాడు కావు. ఈ జన్మ రాకమును పంతకు ముందు ఏమిటంటే ఏమీ లేదు. ఈ శరీరం వదిలిపెట్టాక ఏముంటుందంటే ఏమీ ఉండదు. అలా చెప్పి నమ్మటానికి మతాలు కావు. ఇది ఇట్ ఇస్ ఎ సైన్స్, ఇట్స్ నాట్ ఎ సెంటిమెంట్. మతం అంటే ఏమిటి? సెంటిమెంట్. మనకి బౌద్ధము, మహమ్మదీయము, క్రైస్తవము ఆ తర్వాత వచ్చినాయి మతాలన్నీ. అంతకుముందు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నటువంటిది సైంటిఫిక్ ఫెయిత్ తప్ప మతం అనేటువంటి ఒక సెంటిమెంటల్ గ్లామర్ కానీ ఒక బ్లైండ్నెస్ కానీ లేదు మనకి. అంటే అన్ని నీడ్స్కి కేటర్ చేసేదాన్ని సైన్స్ అంటాం, సైంటిఫిక్గా ఉంది అంటాం. లేకపోతే మన ఎమోషన్స్కి కేటర్ చేసేదాన్ని సెంటిమెంట్ అంటాం. మనకి బుద్ధుడి దగ్గర నుంచి ప్రారంభమైంది సెంటిమెంట్. బుద్ధుడి తర్వాత భగవానుడు అయ్యాడు, కానీ అంతకుముందు ఆయన చెప్పినటువంటి ముక్కలు కొన్ని మనం పంపదీసినాయి. జలంగారు పూర్వాశ్రమంలో రాసిన పుస్తకాలు పైగా ఈ నవీన యుగంలో ఏం జరిగిందంటే బౌద్ధ మనకి తర్వాత ఉన్న పుస్తకాలు ఎక్కువ భాగం ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు ఆంగ్లేయులు వాళ్ళు. అందుచేత తెల్లవాళ్ళకి బుద్ధుడికి తర్వాత ఉన్నటువంటి భారతదేశం తెలుసు కానీ బుద్ధుడికి ముందున్న భారతదేశం తెలియదు. బుద్ధుడికి ముందున్న భారతదేశాన్ని గురించి బ్రిటిష్ గవర్నమెంటు అది ఉన్నప్పుడు వాడికి నానా తోచినట్టు ప్రతి గుడ్లగూపి ముడ కొడుకు నానా అవాకులు చవాకులు రాశారు భారతం భాగవతం రామాయణం మీద, వేదం మీద, ఉపనిషత్తుల మీద. అంతకు ముందు ఉన్నటువంటి క్రూడ్ ప్రిమిటివ్ రిలీజియన్స్ అన్నాడు. అంటే రిలీజియన్ కంటే ముందున్న స్థితిని చూడటానికి కావలసినటువంటి విశాలత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు ఆ విల్సన్ మొదలైనటువంటి వాళ్ళు, గుడ్డగోపల్ లాంటి వాళ్ళు, మ్యాక్స్ మిల్లర్ మొదలైనటువంటి వాళ్ళు. మెల్లకన్ను గుడ్డికన్నుతో అవాకులు చవాకులు రాసినటువంటి క్రాస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు రాసినటువంటి కూడా చాలా పాషండమైనటువంటి విషయాలు. అంటే బౌద్ధానికి తర్వాత భారతదేశం నాగరికత పొందింది, బౌద్ధానికి ముందంతా కూడాను అడవి సంబంధించినటువంటి ఆటవీకులు, ప్రాచీన శిలాయుగం సంబంధించిన మనుషులు ఉన్నారని నమ్మేటువంటి కుచ్చులు రాసిన పుస్తకాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రీ బుద్ధిస్టిక్ ఇండియా అంతా అన్కల్చర్డ్ అనేటువంటి ఒక పరిస్థితిలో, అంటే పూర్తిగా ఉన్నదానికి వ్యతిరేకం. అది బ్రిటిష్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది, అది నిజం అనుకుని మిగతా తెల్లవాళ్ళంతా నమ్మారు, వాళ్ళు తెల్లవాళ్ళు నమ్మారు కాబట్టి నిజం అనుకుని మనం ఉన్నాం. ఇప్పుడు చదువుకుంటున్న హిస్టరీ పుస్తకాలు కూడా అలాంటి ఫూల్స్ను స్కౌండ్రల్స్ రాసినవే, ఇంక్లూడింగ్ హిస్టరీ ప్రొఫెసర్స్. నేను ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఇవే క్వశ్చన్స్ వేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్ లేదు కనుక మీ హిస్టరీ ప్రొఫెసర్స్ అందరూ కూడాను హెడ్లెస్ ఫెలోస్, బ్లాక్ హెడ్స్, వీటికి ఆన్సర్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాశారు, కాదంటారా లేచి సమాధానం చెప్పండి. ఇంత మటుకు ఎక్కడా లేదు. నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను, మరి ఇప్పటికి 18 యూనివర్సిటీస్కి వెళ్ళాను. అన్ని యూనివర్సిటీస్లోనూ హిస్టరీ ప్రొఫెసర్స్ అక్కడ కూర్చుంటే వాళ్ళని ప్రశ్న వేశాను, ఆర్యులు ద్రావిడులు అనేటువంటి ఒక డొక్కు సిద్ధాంతం భారతదేశాన్ని గురించి మీ దేశాల్లో ఉన్న ప్రతి విధవ మాట్లాడుతూ ఉంటాడు, మా దేశంలో వాళ్ళు కూడా నేర్చుకుని మాట్లాడారు, కానీ వాళ్ళు ఉన్నట్లు ఏ పుస్తకంలో అయినా ఎవిడెన్స్ ఉన్నదా అంటే ఎవడూ చెప్పగలిగినటువంటి వాడు లేడు ఈరోజు వరకు. మొట్టమొదటిగా లేనిపోయినటువంటి అడ్డగోలు బుకాయించినటువంటి త్రాష్టుడు మ్యాక్స్ మిల్లర్, వాడి దగ్గర నుంచి అందరూ మాట్లాడేస్తారు. కనుక మనం పొజిషన్ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ కృష్ణదేవరాయలు వీళ్ళంతా చెబుతున్నారంటే ఆ వెనకటి విషయాలు, అంటే
ఎప్పుడైతే ఏ రోజుల్లో అయితే ప్రపంచం మతం అనేటువంటి ఒక సంకుచిత స్వభావం లేకుండా ఉన్నటువంటి రోజులు ఉన్నాయో, శాశ్వత ధర్మము లేక సనాతన ధర్మము అనేటువంటి దాన్ని నమ్మి ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నారు. రిలిజియన్ అనేటువంటిది బిలిటిల్ చేసుకుంటాం కానీ, మ్యాన్కైండ్ తన్ని తాను ఇన్సల్ట్ చేసుకుంటాం కానీ రిలిజియన్ అనే పేరుతో ఎరుగున్న రోజులు కావు అప్పటివి. అంటే మనం ఆ విభాగం జాగ్రత్తగా చేసుకోవాలి, మన పిల్లలకి జాగ్రత్తగా తెలియజెప్పాలి వారానికి ఒక రోజు అయినా సరే ఇట్లాంటివి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికే పోయినాయి, పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా పోతాయి. మీరు నమ్మినటువంటివి నమ్మకంగా ఉండటం కోసమే ఈ చిన్నపిల్లల కాన్వెంట్స్ మొదలైనటువంటి స్కూల్స్ వచ్చినాయి. అందుచేత మన జనరేషన్కి తర్వాత జనరేషన్కి కట్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఈ పిల్లల స్కూల్స్ మొదలైనటువంటివి. అందుచేత యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పటికే 80% జనరేషన్స్ ఆర్ఫన్స్ అయిపోయినారు. పెద్దవాళ్ళకి తెలిసినవి చిన్నవాళ్ళకి, చిన్నవాళ్ళకి తెలిసినవి పెద్దవాళ్ళకి తెలియటానికి కనెక్షన్స్ లేవు. మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ కూడా, చెప్పాను కదా ఈ రష్యన్ అండ్ అమెరికన్ వేవ్ వచ్చి రెండు చేసేసింది. అంటే ఒక తరానికి ఇంకో తరానికి మధ్య సంబంధం లేకుండా ఒక కల్చరల్ మర్డర్, మ్యాసకర్ చేసేసినాయి ఈ రెండును, ఈ రెండు దేశాలను. అది తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ ముందు ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే చెబుతున్నాడు, ఈ శరీరం ఆత్మ అనుకుని శరీరంతో నమ్ముతూ ఉంటాం, దీనివల్ల అవిద్య వచ్చింది. ఈ శరీరం ఇవాళ్ళది కాదు, మతం అనేటువంటి వాళ్ళు ఏమని నమ్ముతున్నారు, ఇంతకుముందు జన్మ లేదు, తర్వాత జన్మ లేదు, ఈ మధ్యన ఉన్నది, ఇంకెందుకు ఏడవనని, ఇందులో ఏదైనా ధర్మం నేర్చుకుంటానికి కానీ ఏదైనా మంచి విషయాలు నేర్చుకుంటాం కానీ ఇది పోయాక ఇంకేం ఉండదు అంటే ఎందుకు నేర్చుకుంటాను అంటే బ్లావిట్స్కి చెప్పింది, ది ఫ్యూచర్ బికమ్స్ ఏ వైడ్. ఏది మతం అనేటువంటి మార్గంలో మనసు పడ్డప్పుడు ఏమవుతుంది, మానవుడి యొక్క భవిష్యత్ అంతా కూడాను ఖాళీ డబ్బాలాగా అయిపోతుంది. ఎందుకు పనికిరాడు, మొరాలిటీ లేనటువంటి జనరేషన్స్ వస్తాయని చెప్పి 1894లో రాసింది. ఇది మతాల వల్ల, మతాలలోకి వెళ్ళటం వల్ల వచ్చినటువంటి చికాకు. అందుకని ఈ జన్మజన్మల్లోనూ జీవి ఈ సంసార చక్రంలో ఎలాగా ముందుకు వస్తున్నాడో దాన్ని తెలుసుకోవాలి. అది ప్రాచీనమైనటువంటి సంస్కారం అని చెబుతున్నాడు. జని సహస్ర బహు ప్రయాణము, జని సహస్రములు అంటే జన్మలు వేల వేలు, ఆ వేల వేల జన్మలతో కూడినటువంటి బహు ప్రయాణం, చాలా దీర్ఘ ప్రయాణాలతో కూడినటువంటిది అయినటువంటి ఈ సంసార పుంత్రో, ఈ సంసారం యొక్క మార్గం. సంసారం అంటే చెడు అర్థం అనుకోకండి, ఇక్కడ ఏమిటి ఎవల్యూషనరీ పాత్ అని అర్థం. అంటే జీవుడు ముందుకు వెడుతున్నటువంటి మార్గం, ఆనాటికానాడు ఆనాటికానాడు జీవుడు ముందుకు నడుస్తూ ఉన్నటువంటి మార్గాన్ని సంసార మార్గం అని అంటారు. అది అనేక జన్మలు పరమాణువుగా బయలుదేరిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క 7 జన్మలు అనుకోండి, ఒక్కొక్క స్పైరల్, ఇది 7 జన్మలు వస్తుంది, ఇది 7 జన్మలు అలాంటివి, 1, 2, 3, 4, 5, 6, 7 వస్తాయి. వస్తే ఒక స్థితి దాటి ఖనిజముల స్థితి దాటి, అంటే న్యూక్లియర్ కాన్షియస్నెస్ దాటి వృక్షముల స్థితికి, అంటే బయలాజికల్ అవేకనింగ్ వస్తుంది. అలాగ ఇంకా కొన్ని లక్షల జన్మలైన తర్వాత వృక్ష స్థితి దాటి జంతు స్థితి వస్తుంది. అంటే బయలాజికల్ అవేకనింగ్లో ప్లాంట్ అవేకనింగ్ దాటి యానిమల్ అవేకనింగ్ వస్తుంది. తేడా ఏమిటి, జంతువు యొక్క ప్రజ్ఞ మేల్కొనటం అంటే వచ్చును, అధికారి అయిన వాడు కనుక వదిలిపెడితే నీపోటి వాడు నాకెందుకు ఈ రాజ్యం అని వదిలిపెట్టి, నీ దగ్గర మోక్ష విద్య ఉంది కదా, యోగ విద్య, మోక్ష విద్య ఉంది యోగ విద్య ఉంది, నాకు ఈ రాజ్యం ఎందుకు అని చెప్పి ఇలాగ మొక్కు ముట్టుని జయించిన కూర్చుంటే నీకు నరకం వస్తుంది. ఎందుకంటే ప్రజలను పరిపాలించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు కనుక నువ్వు ఆ పని చెయ్యవు, నీకు నరకం రాను కాదు, నేను రాజ్యం పరిపాలించను పరిపాలించలేను, దానివల్ల వదిలిపెట్టిన వల్ల నాకు నరకం రాదు అని ఆయన చెప్పింది. మంచి తిరుగుళ్ళు చెప్పిన మాట, లోపంబు చేయనగు పాపలేశమే అయినా నేనిత్తు కొమ్మనుగోను కొమ్మనుగోను ధరణి ఉహాళ, నిజంగా దోషం ఉందే లేదా అనే పాయింట్ అట్టా ఉంచండి.
నేను నీకు ఈ రాజ్యం ఇస్తున్నాను తీసుకో అని గురుదక్షిణగా నువ్వు ఇచ్చిన రాజ్యం నేను తీసుకుంటే వస్తే తండ్రి దగ్గర నుంచి కొడుక్కి రాజ్యం కావాలి, లేకపోతే యుద్ధంలో జయించుకోవాలి. ఈ రెండు వచ్చినటువంటి వాడు ప్రజల్ని పరిపాలించడానికి సామర్థ్యం ఉన్నవాడు అవటానికి అవకాశం ఉంటుంది. కానీ అది మనకు వస్తే బాగుండు అని అనుకున్నటువంటి వాడు ఉన్నాడే, మీరంతా నాకు ఓటేస్తారా అని అడుక్కున్నటువంటి ముష్టివాడు మిమ్మల్ని పరిపాలిస్తానంటాడు. ముష్టివాడు ఏం పరిపాలిస్తాడు వెంటనే తెలుస్తూ ఉంటుంది. మీరు నన్ను గెలిపిస్తారా మిమ్మల్ని పరిపాలిస్తాను అని అడుక్కున్నటువంటి ముష్టి ఓట్ల ముష్టివాడు మన పరిపాలించేదే ఉంది. మీ గోడలన్నీ ఖరాబ్ చేస్తాడు వాడి బొమ్మలు వేసి, గెలిచిన తర్వాత కూడా ఆ గోడల మీద సున్నం కొట్టిద్దామనే మంచితనం కూడా లేనటువంటి వాడు మిమ్మల్ని పరిపాలిస్తాడని ఎట్లా అమ్ముతారు మీరు? ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు గోడలు సున్నం కొట్టిస్తారండి, పాపం అయ్యో ఈ ప్రజల గోడల మీద అంతా మనం ఖరాబ్ చేసాం అనేటువంటి సద్బుద్ధి ఇంతవరకు ఎవరికైనా ఉన్నదా? మరి వాళ్ళు పరిపాలిస్తారని నమ్ముతున్నాం అంటే మంది దుర్బుద్ధి కానీ వాళ్ళది కాదు. మిమ్మల్ని అడిగారా మీ గోడ మీద వేసుకోమని? అదే ఆ ప్రజలను పరిపాలించడం అంటే వాళ్ళ పరిపాలించేది. కామన్ సెన్స్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అది అంటే సింపుల్ కామన్ సెన్స్. ఇది మన అడగకుండా మన గోడల మీద వాళ్ళ బొమ్మలు వేసుకునేటువంటి దుర్బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళు మనం పరిపాలిస్తారంటే ఎట్లా నమ్మారు అని ఆన్సర్ లేదు ఈ క్వశ్చన్కి. అంటే మనకు కామన్ సెన్స్ లేదని అర్థం, కానీ ప్రతి వాడిని పరిపాలించనిస్తున్నాం అని అంతకంటే ఇంకేం లేదు. అందుకనే యథా రాజా తథా ప్రజ ప్రతన ఆ విష్ణు పృథ్వీపతి. విష్ణువు కానిటువంటి వాడు పరిపాలకుడు గారాడు. ప్రజల యొక్క బుద్ధి ఎలాంటిది అయితే పరిపాలకులు అలాంటి బుద్ధి గల వాళ్ళు వస్తారు. ప్రజల కర్మ ఎట్లాంటిదైతే వాడి కర్మకి రోగం టక్కిన రోగం కుదిరేట్టుగా ఉన్నటువంటి పరిపాలన చేసేవాడు వస్తాడు అన్నాడు. మంచివాడా చెడ్డవాడా అనేది ఏమీ లేదు, నువ్వు ఎలాంటి వాడు అయితే ప్రజలు ఎలాంటి వాళ్ళు అయితే వాడు అలాంటి వాడు వస్తాడన్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఉన్నది విష్ణువే కనుక నీ రోగం కుదిరిచేవాడు వస్తాడన్నాడు ప్రజలకి. అంటే ప్రజల యొక్క నేషనల్ మొరాలిటీ అనేటువంటి బిహేవియర్ ఏది ఉందో దాన్ని బట్టి వస్తాడు ఆ పైన పరిపాలించి వచ్చేవాడు. ఎప్పుడైనా అది ఒకటే సత్యం. అది నా అవిష్ణు పృథ్వీపతి అనే మాటకు అర్థం. విష్ణువు కానివాడు పరిపాలకుడు అవడం అంటే అర్థం మన దగ్గర రోగం ఉంటే వాడు రోగం కుదిర్చేవాడు వస్తాడు, మన దగ్గర సద్బుద్ధి ఉంటే సద్బుద్ధిని అభివృద్ధి చేసేవాడు వస్తాడు అవతల. మనం నీచులం అయితే వాడు నీచుడు వస్తాడు, మనం నీచులం కాకుండా ఉంటే నీచుడు వెళ్ళిపోయి మంచివాడు వస్తాడు. పరిపాలన అంటే ఎవడు పరిపాలిస్తాడు అనేది మన్ని బట్టి ఉంటుంది, కానీ వాడిని బట్టి ఉండదు జాతకం. ఇది మనకు ప్రాచీనులు చెప్పారు. కనుక ఎనేనెత్తు కొమ్మను ధరణి భోగమునకుగా ధర్మమునకగుని. నేను ఇస్తాను పుచ్చుకోవయ్యా అన్న రాజ్యం ఉంది ఇప్పుడు నువ్వు ఇవ్వబోయే రాజ్యం. అది ఎవడన్నా పుచ్చుకున్నాడు అంటే వాడు పదవి కింద అనుభవించడానికి తాగటానికి పడి ఉండటానికి తప్ప పరిపాలించడానికి అవుతుందే. అది సింపుల్గా చెప్పచ్చు అన్నాడు. అంటే వేరే అడగక్కర్లేదు అన్నాడు. తనకి తండ్రి దగ్గర నుంచి వచ్చిన రాజ్యం అయినా అయితే బాధ్యత తెలుస్తుంది, లేదా యుద్ధంలో జయించుకున్న సామర్థ్యం ఉన్నా బాధ్యత తెలుస్తుంది. అంతేగాని నేను దానం ఇస్తున్నా పట్టంటే పట్టడానికి ఉన్న కక్కుర్తి ఉన్నటువంటి వాడంటే తాగటానికి తినటానికి రాజ్యం తీసుకుంటున్నాడు కానీ పరిపాలించడానికి కాదనేది సింపుల్ కామన్ సెన్స్ అన్నాడు. చూసారా వాడి ఆర్గ్యుమెంట్? దానం ఇస్తా పుచ్చుకోవంటే ఇది ఓట్లు కానీ రాజ్యం కానీ. అది పుచ్చుకునేటువంటి వాడు పరిపాలిస్తా అంటే ఎందుకు పరిపాలిస్తున్నాడంటే వాడు సుఖపడటానికి, వాడు డబ్బులు పోసుకుంటానికి, వాడు తినటానికి తాగటానికి పరిపాలిస్తానంటున్నాడు కానీ మీకోసం కాదనేది వేరే చెప్పక్కర్లేదండో ఈ దానం పుచ్చుకుంటున్నాడంటే అన్నాడు. ముచ్చివాడు పరిపాలిస్తా అంటే అంతే అన్నాడు. అది డెమోక్రసీ అంటే. కనుక ఇక్కడ క్లియర్గా చెప్పాడు ధరణి నేనిత్తు కొమ్మను ధరణి భోగమునకు గాక ధర్మమునకగునే. నేను ఇస్తాను తీసుకోవయ్యా అన్న రాజ్యం ఎవడన్నా కక్కుర్తితో చేపట్టి పట్టాడు అంటే వాడు సుఖపడతామనే దుర్బుద్ధితో తప్ప ప్రజలను సుఖపెడతామనేటువంటి బుద్ధితో ఎవడన్నా ఉంటాడా? రాజ్యం పుచ్చుకున్నాంతే ఓట్లు పుచ్చుకున్నాంతే అన్నాడు. అగునే కాన సక్షత్రియులకు భైక్ష్యం ముఖ్యుడు. కాబట్టి రాజ్యం పరిపాలనకు కావలసిన మంచి క్షత్రియులు ఉంటారే పరిపాలించవలసిన వాళ్ళు, వాళ్ళకి దేహి అని చేపెట్టి అడుక్కుంటాం ప్రజలందరికీ అపకారం అపచారం కూడా అని అంటే వీడు వెధవ అని అర్థం, ప్రజలందరినీ ఏడిపిస్తాడని అర్థం అన్నాడు. చూసారా ఆన్సర్స్ లేవు వీటికి. ఇవి మనం తెలుసుకుని ఆచరించి అవలంబించినటువంటి నాడే మనకు సరైన ప్రభువు ఉంటారు, లేకపోతే కాంప్రమైజ్ ఉంటే కాంప్రమైజ్ వాళ్ళు ఉంటారు, మన బట్టే ఉంటుంది.
దీనికి ఏమన్నా చెబుతాం, ఎవరి దగ్గర ఆర్గ్యుమెంట్ ఉందా ఇది చెప్పిన దానికి? కనుక సక్షత్రియులకు భైక్షం భూషీయుడు, సరైన పరిపాలకులైన వాడు అడుక్కోడన్నాడు. వాడు అడుక్కున్నాడంటే ప్రజలకు చాలా అపకారం వాడు వచ్చినట్లయితే రానియకూడదన్నాడు. అడుక్కునేటువంటి బుద్ధి ఉన్నవాడు రాజ్యం అడుక్కున్నా ఓట్లు అడుక్కున్నా అడుక్కునే బుద్ధి ఉన్నవాడిని రాణిస్తే రాజ్యాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తారు. తలో కాస్త చెక్కలు పోసేసి ఇప్పుడు జరిగినట్టే జాగ్రత్త ఉండమన్నా. అని మత్ ప్రధానులు నేడు సామ్రాజ్యం అనడు పలుకు ధర్మచ్చలంపు లోభం వయుక్తము అది ఎరిగి రాజ్యమడుగనే నిశ్చయింప. వాళ్ళు అడగమన్నారు నా మంత్రులు ప్రధానులు వాళ్ళంతా కూడా. ఇది అడగటం అనేటువంటిది నీచత్వం. అడుక్కున్నవాడు పరిపాలించడానికి పనికిరాడనే ఒక్క వాళ్ళతో చెప్పి నేను నీ దగ్గరికి వచ్చాను. ఆశపడు దుర్యబుధులు సామ్రాజ్యము సామ్రాజ్యము నకు అనుత ఆనని జడాత్ములట్లు అహమ్మాన పానమతులకే కాక అది ఏల మాదృశులకు. అహంకారం అనేటువంటి తాగుడుతో మత్తెక్కి అక్కడ రాజధానిలో పడున్నటువంటి వాళ్ళు అంటే రాత్రి పొగలు తెలియకుండా ఒళ్ళు పై తెలియకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుంటారే వాళ్ళకి తప్ప ఎందుకయ్యా రాజ్యాలు ఇచ్చిన రాజ్యాలు పుచ్చుకుని పరిపాలించడంను మరి రాజ్యం ఓట్లు అడుక్కుని పరిపాలించడం వాళ్ళకి కానీ మాకు కాదమ్మ. అహంపాన మత్తులైనటువంటి వాళ్ళకి తప్ప మాకు కాదమ్మ. అని ఏన విద్య వలన మృత్యువు తరింపననక రాజ్యమును మకాధికములు చేయుచున్నవాడా. ఇన్నాళ్ల నుంచి నేను రాజ్యంలో ఉన్నప్పుడు కూడాను అజ్ఞానంలో ఉన్నాను అవిద్యలో ఉన్నానని నాకు తెలుసు. దాన్ని దాటడం కోసం అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు వాటి ప్రాయశ్చిత్త కాండలు నేర్చుకున్నాను, అవన్నీ ఆచరిస్తున్నాను. కానీ నాకు కావలసినటువంటి మోక్ష జ్ఞానం నాకు లభించలేదు ఈరోజు వరకు. కానీ ప్రయత్నం దేనికోసం చేస్తున్నాను? బ్రహ్మ విద్య మోక్ష విద్య దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. కనుక పుణ్యఫలము భోగభుక్తి వలన క్షీణింపజేయుదు. పుణ్యఫలము భోగభుక్తి వలన నేను అనుభవించి పుణ్యమంతా కూడాను క్షీణింపజేసి ఉన్నాను. అందుకని మళ్ళీ రాజ్యాన్ని వదిలిపెట్టి ఇక్కడ అరణ్యంలో ఉన్నాను. అందుకని ఇప్పుడు నాకు కావలసినటువంటిది ఏమిటి? మన ఈ నిమివంశ్యము పావనమగు భాగ్యమున మనుజవరా తత్వ నివేదన చింత నీకు పొడమెను. వినుము ఇక వినుపింతు నేను విద్యా విధానమునన్ పాడన్నట్టు. మన నిమివంశంలో ఇద్దరం పుట్టాం. ఈ వంశంలో పుట్టినప్పుడు నాకు ఏదో ఈ అవిద్యని దాటించేటువంటి మోక్ష విద్య అనేటువంటిది పెద్ద ఇచ్చినది ఉంది. నీకు దాని మీదే అడుగుదామని బుద్ధి కలిగింది. అంచేత పెద్దల వల్ల నేను విన్నటువంటిది నేను నీకు చెబుతాను. నేను బంధనం తొలగాలి మోక్షం కావాలి అని కదా నువ్వు కోరింది. దానికి కావలసినటువంటి సాధన యోగ సాధనం అంటారు. బంధనానికి అవిద్యకి అనాది అవిద్యకి కారణాలు మూడు, అవేమిటో చెబుతాను వినన్నాడు మొదట. ఆత్మ కాని మేనని ఆత్మబుద్ధియును మొదటిది. ఈ శరీరమే నేననుకుంటాం, నాకు ఈ శరీరం ఉంది అనుకునేప్పుడు ఈ శరీరం నేను అంటే ఈ గడ్డం నేను, ఈ జుట్టు నేను, ఈ గోళ్ళు నేను, ఈ చెప్పులు నేను అనుకున్నట్టు. నాకు శరీరం ఉంది అనే సంగతి మర్చిపోయి ఈ శరీరం నేనని అనుకుని ఏడుస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. 99 వచ్చిందంటూ ఉంటాం, 100 వచ్చిందంటూ ఉంటాం, 101 వచ్చిందంటూ ఉంటాం, మళ్ళీ తగ్గిందంటూ ఉంటాం. వాటికి కావలసిన మందులో మాకులో వెయ్యాలి. కానీ వచ్చింది పోయింది అని చెప్పి దాని వంక ఊరికి దిక్కులు చూసుకుంటూ తేప్యం ఉండకూడదులాగా బతకూడదు. జ్వరం వస్తే మందే కానీ వచ్చిందని ఆడవుకన్నాడు. మందేసి వచ్చిందని ఏడ్చుకొని రెండు చేస్తే అంటే పేడా వెల్లం కలిపి తినేసినట్టు అవుతుంది. అది వాడు చెప్పింది కర్తవ్యం ఆచరించు కానీ రియాక్ట్ అవ్వటం అనేటువంటిది తీసే. అది చెబుతూ ఉంది శరీరమే తాను అనుకునేటువంటి దుర్బుద్ధి మొట్టమొదటిది, సకల దుఃఖాలకి కారణం, సకల బాధలకి కారణం. శరీరానికి రోగం వచ్చినప్పుడు నాకు రోగం వచ్చింది అనుకుంటూ ఉంటాం. నాకు జబ్బు చేసింది అనం. డాక్టర్ గారు వస్తే డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చింది. నాకు జ్వరం అంటే పిండకుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా
దుర్బుద్ధితో పెరిగాము, తల్లిదండ్రులు కూడా దుర్బుద్ధితోనే పెరిగారు, మనం ఎట్లాగే పెంచారు కనుక, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాగే పెంచారు కనుక. ఏమాత్రమైనా కొద్దిగా సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే ఏమని చెప్పుండేవాళ్ళు తల్లిదండ్రులు మనకి, లేకపోతే కాలేజీలోనూ తల్లిదండ్రులు కానీ కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ ప్రొఫెసర్స్ కానీ ఇవి చెప్పగల స్టేచర్ ఉన్నవాళ్ళు కాదు. ఇవల్యూషన్ చాలదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి, ఇంకో సెంచరీ టూ సెంచరీస్ పోవాలి. ఎందుకంటే ఎవడి కులం వాడికి వాడికి ఉద్యోగం, వాడికి ఉద్యోగం ఇచ్చుకుందామని చూసుకుంటున్నటువంటి నీచమైనటువంటి ఈ పశుత్వంలో ఉన్న రోజుల్లో ఈ విద్యలకు కావలసినటువంటి ఇవల్యూషన్ లేదు మ్యాన్కైండ్కి. కొంచెం ముందుకు వెళ్ళాలి. అందుకని వీడేం చెబుతున్నాడంటే ఆత్మకాని అని ఆత్మబుద్ధి అని మొదటిది మొట్టమొదటి అవిద్యా కారణం. నాకు జ్వరం వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలి, ఇలాంటి పశుత్వమైనటువంటి లక్షణాలు వాటితోనే పెంచటం. కుర్రవాడిని స్కూల్లో వేసినప్పటి నుంచి కూడా వాడికి ఏమని బుద్ధి నేర్పుతాం, క్లాస్ ఫస్ట్ రావాలి, పాఠం రావాలని కాదు. అంటే పశుత్వంతోనే అంటే కాంపిటీషన్ అనేటువంటి బీస్ట్లీ నేచర్నే పెంచటం. అంటే వాడు కొంచెం రెండు మూడు క్లాసులు అయి పైకి వచ్చేటప్పటికి ఇంకా ప్రపంచానికి కానీ ఎవరికి కానీ పనికిరాడు కనుక తనకు అంతకంటే పనికిరాడు. ఎవడికి వాడు అలాగ నీచంగా చచ్చిపోవటానికి అంటే తన డబ్బు తను సంపాదించడానికి హోరాహోరీగా తన ఇల్లు తను కట్టించుకుంటానికి తన బ్యాంకులో తన బ్యాలెన్సులు తను వేసుకుంటానికి ఇంత జంతుప్రాయమైనటువంటి పనులకు తప్ప ఒకటి కూడు పనికొచ్చేది లేదు. ఉద్యోగం చేస్తున్నా కానీ గతి లేక ఏడుస్తూ చేస్తాడు ఎవరికైనా పని చేయాలంటే. అవతల వాడికి పనికొచ్చేట్టు పని చేస్తే జీతం దానంతరం వస్తుంది అనేటువంటి సద్బుద్ధి లేదు. జీతం కోసం పనిచేస్తూ ఉంటాడు, పని చేయడానికి ఏడుస్తూ ఉంటాడు. వెళ్ళాలి శతాబ్ది దాట. ఈ శతాబ్దిలో మనం పనికిరాం. దాదాపు రాబోయే శతాబ్ది మధ్యలోకి వెడితే అప్పుడు పుడతారు, అంటే వచ్చే తరం కాక ఆ పైతరం వాళ్ళకి పుడతారు. ఈ మధ్యలో పెద్ద గండి రావాలి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అంటే మన జీతం కోసం అని గుర్తుండేటువంటి నీచ జాతి 20వ శతాబ్దంలో ఉన్న నరజాతి మనం. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అంటే అంతకు ముందు శతాబ్దుల వాళ్ళు కానీ రాబోయే శతాబ్దుల వాళ్ళు కానీ మా చిన్నప్పుడు రిటైర్ అయినటువంటి ఆయన ముసలాయన ఉండేవాడు పోస్ట్ ఆఫీస్లో. రిటైర్ అయితే ఆయనకి 18 రూపాయలు జీతం, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ 18 పింఛని అనేవాడు ఆయన. 18 రూపాయలు ఇచ్చేవాడు. కొడుకు సంపాదించుకుంటున్నాడు, కోడలు ఉన్నది. ఆయన ఆ 18 రూపాయలు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు 1800 రూపాయలు అనమాట, మీరు కొంతమంది గుర్తుంటుంది అనుకుంటాను, బస్తా బియ్యం 3 రూపాయలన్నరకు ఖరీదుకి ఇచ్చిన రోజులు అవి క్వింటాల్. నేను కొనుక్కొచ్చాను చిన్నప్పుడు. ఆ రోజుల్లో 18 రూపాయలు అంటే ఇప్పుడు 1800 రూపాయలు. ఇంటర్నేషనల్ లోన్ వచ్చాక 1800 రూపాయలు కూడా పనికిరావు. అంటే రూపాయలకి విలువ లేదు. వాడు ఏదో బంతి పొడతాం పోస్ట్ ఆఫీస్లో వాడు చెప్పాడు, కవర్లు కార్లు 70 కావాలన్నాడు. నిన్న మొన్న వేశాడు. ఆ రోజుల్లో 18 రూపాయలు ఆయనకు వస్తే ఏం చేసేవాడు, 2 రూపాయలు తన దగ్గర అట్టి పెట్టుకునేవాడు, 10 రూపాయలు వేరే పెట్టుకునేవాడు, 8 రూపాయలు కొడుక్కి ఇచ్చేవాడు. నెగ్రూన్సన్ ఆయన అనేవాడు. ఎందుకని ఈయన ఉద్దేశం, ఇలా ఈ 8 రూపాయలును అట్లా ఉంటుంటే తను హరి అన్నప్పుడు దహనం చేయడానికి తన కొడుకు డబ్బులు పెట్టక్కర్లేకుండా సరిపోతా, ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈ 2 రూపాయలు తన జేబులో చిల్లర ఖర్చులకి, రిక్షాకి కానీ దానికి కానీ. ఈ 10 రూపాయలు ఎందుకో తెలిసిన, తను పోస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు, స్టాంపులను కార్డులు కవర్లు అమ్మేవాడు. రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పోస్ట్ ఆఫీస్కి వాళ్ళ ఇంటికి చాలా దూరం, అందుకని ఈ 10 రూపాయలు పెట్టి పోస్టేజ్ స్టాంపులు కార్డులు కవర్లు కొని తాను ఉన్నటువంటి చోట ఉన్న వాళ్ళకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ స్టాంపులు ఇస్తామని చెప్పి ఇస్తున్నాడు. కమిషన్ ఏం కొట్టగండా. అంటే ఒక 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు కనీసం 60 సంవత్సరాల కిందట ఉన్న నరజాతికి ఇప్పుడు మనం ఉన్న నరజాతికి ఏమీ సంబంధం లేదు, మనం వాళ్ళని అర్థం చేసుకోలేము. అలాగే 100 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి నరజాతి ముందు మనం పురుగులు లాంటి వాళ్ళం, వాళ్ళని ఏమీ అర్థం చేసుకోలేము. మనం ఎందుకు మనకు బోధపడదు వాళ్ళు ఎలా ఉంటారో, కిందటి శతాబ్ది వాళ్ళు ఎలా ఉంటారో బోధపడదు, రాబోయే శతాబ్ది వాళ్ళు ఎలా ఉంటారో బోధపడదు. నులి పురుగులు లాంటి వాళ్ళం ఇప్పుడు మనం ఉన్నటువంటి వాళ్ళం. రిటైర్ అయిన తర్వాత వాడు ఆ 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి
అమ్ముతూ మళ్ళీ మర్నాడు 10 రూపాయలలో ఎన్ని అయిపోయినా తీసుకెళ్ళి అటు వెళ్ళినప్పుడు మళ్ళీ కొనుక్కొచ్చేవాడు. ఎప్పుడు 10 రూపాయల స్టాంపులు అక్కడ ఉండేవండి, పోస్టేజీ కవర్లు కార్డులను. అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు గబాలను కావాలంటే ఈయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అంటే అలా బుద్ధి పనిచేస్తుందా ఈ శతాబ్దిలో, దానివల్ల మనకేం లాభం? కనుక ఈ శతాబ్దికేనే వాటికి సంబంధం లేదు. అతి నీచమైనటువంటి ఘోరమైనటువంటి శతాబ్దిలో మనం ఉన్నాం ప్రస్తుతం. అవతలాడి పనికి వస్తుందిట అంటే ఎందుకు పనికి రావాలి అనేటువంటి స్థితి. సైకిల్ ఎడుతుందిటంటే మనిషి ఎందుకు అడ్డం లేవాలి, రిక్షా పెడుతుందిటంటే సైకిల్ ఎందుకు అడ్డం లేవాలి అనేటువంటి జంతు స్థితిలో ఉన్నటువంటి శతాబ్ది ఇప్పుడు మనం ఉన్నది. కనుక ఈయన చెబుతూ ఉన్నటువంటివి సంస్కారంలో ఎంత దూరం పెడతాయి. ఆత్మ కాని మేన ఆత్మబుద్ధి అని అన్నాడు. శరీరానికి ఆత్మబుద్ధి మొదటి దుర్బుద్ధి అన్నాడు. భర్తతో మాట్లాడటం మానేసింది అన్నాడు. సంతోషం, ఇద్దరు జంతువులు మాట్లాడుకోలేదంటే ఏం పెద్ద నష్టం ఏంటి? భార్యాభర్త అయితే నష్టం, కానీ ఎవళ్ళ ఎవళ్ళ అకౌంట్ వాళ్ళది, ఎవళ్ళ డబ్బులు వాళ్ళు, ఎవళ్ళ పిండాకుడు వాళ్ళది అన్నట్టు, ఎవళ్ళ తదినం వాళ్ళు పెట్టుకున్నారు అన్నట్టు, ఆయన అకౌంట్ ఆవిడ ఆయనది, ఆవిడ అకౌంట్ ఆవిడది బ్యాంకులో, అలాగే బతికారు, బతికిన అన్నాడు. ఎందుకు మాట్లాడటం మానేసింది అంటే నాకు డైమండ్లు కొనిపెట్టలేదు, నీకా నీ చెవికే అది గుర్తుండదు కనుక మాట్లాడుకోరు. అంతే, నీ చెవికని గుర్తుంటే వీలైతే కొనుక్కుంటారు, వీలుగా అయితే కొనుక్కోరు. వస్తే డైమండ్, రాకపోతే వెంట్రుకు పోయా, అది తెలిసిన వాళ్ళకి అంతే కదా. ముత్యాలు కొనలేదు నాకు, తనకి కాదు ముత్యాలు, మెడలో ఉన్న చర్మానికి. ఇవి మాత్రం గుర్తుండాలి నాకు. కొత్తగా చొక్కా కొనుక్కుని వేసుకుంటే ఆ చొక్కా మీద బురద పడ్డది అనుకోండి, కారు ఎడుతూ ఉంటే నా మీద బురద పడ్డది అనుకో, నా మీద పడ్డదా చొక్కా మీద పడ్డదా? కామన్ సెన్స్ అనేటువంటిది కొంచెం ఒక గురిగింజ ఎత్తైనా ఉండాలి. ఉంటే సైంటిఫిక్ థింకింగ్ అనేది కొంచెమైనా అలవాటు అవుతుంది. లేకపోతే పిహెచ్డి చేసి డిగ్రీ తెచ్చుకున్నా సరే పుటం పెట్టినా ఏం లాభం? సైన్స్లో డిగ్రీ వచ్చి ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ థింకింగ్ వేరు, సైన్స్లో డిగ్రీ రావటం వేరు. వాళ్ళు మనకంటే విధవలు కనుక ఇస్తారు, అదేమిటి మన నాకు ఇవ్వలే పిహెచ్డి, ఎవడి మన్నాడు? ఏమైనా బుద్ధి ఉంటే ఇస్తారా? కనుక ఆత్మ కాని మేన ఆత్మబుద్ధి అను మొదటిది. అవిద్య అంటే శరీరాన్ని ఆత్మ అనుకుంటాం, అంటే తాను అనుకుంటాం. ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏం లేదు తానని, ఈ శరీరం నాది నేను అని అనుకుంటాం. జబ్బు చేస్తే నాకు జబ్బు చేసింది మొర్రో అని ఏడుస్తూ ఉంటాం. ఎవడన్నా కొడితే నన్ను కొట్టారు అంతే కదా, లేదా అది ఇది తప్పించుకున్నా, ఏది జబ్బు చేయటం తప్పించుకుని ఎవడు కొట్టకుండా బతికినా ముసలితనం వస్తూ ఉంటే నాకు వస్తుంది మొర్రో అంటాం. ఏం చేస్తాడు, చేసేది ఏం లేదు. ఇక్కడ ఎవడు రక్షించలేడు, డాక్టరు రక్షించలేడు, వాడి గ్రాండ్ ఫాదరు రక్షించలేడు. ముసలితనం ఎవడవుతాడు? పళ్ళు ఉన్నట్టుగా కొత్త పళ్ళు కట్టించుకున్నా, జుట్టుకి రంగు వేసుకున్నా, కళ్ళకి క్యాన్సర్ వస్తుంది తప్ప జుట్టు అలవడదు. జుట్టుకు రోజు రంగు వేసుకునే వాళ్ళకి ఏమవుతుంది, ఐ క్యాన్సర్స్ వస్తాయని చెప్పారు. అమెరికాలో ప్రొహిబిటెడ్ జుట్టుకి నల్ల రంగు, కానీ ఇండియాలో మన దౌర్భాగ్యం ఉండకూడదు కనుక వేసుకుంటూ ఉంటాం. అంటే అక్కడ ప్రొహిబిట్ చేసినవని ఇక్కడ వేసుకుంటూ ఉంటాం, రెండు అమెరికాలో ప్రొహిబిటెడ్ మీకు తెలుసు అనుకుంటాను. జుట్టుకి రంగు వేసుకుంటాం ఒకటి, ఎందుకని కంటికి క్యాన్సర్ వస్తుందని కనిపెట్టారు ఇప్పటికి 15 ఏళ్ల కిందట. తర్వాత 8 ఏళ్ల కిందట అమెరికాలోనే కనిపెట్టారు ముగ్గురు డాక్టర్లు. లూప్ అనేటువంటిది వాడతారు పిల్లలు పుట్టకుండా, లూప్ వేసుకుంటే యూట్రైన్ క్యాన్సర్స్ వస్తాయి కనిపెట్టే లూప్ అమెరికాలో ప్రొహిబిటెడ్, ఇండియాలో ఇండియన్స్ అండ్ డాగ్స్కి వేసుకుంటూ ఉంటారు. భారతీయులకు మరియు కుక్కలకు పంపుతూ ఉంటారు ఎగుమతి. సామాన్యురా భారతీయులు, చిత్రమైన జాతి ప్రపంచంలో. ఎవడెవడికి ఏ అక్కర్లేదో అవన్నీ తెచ్చి వేసుకుంటూ ఉంటాం ప్రపంచంలో. కనుక ఇది శరీరానికి నేను అనుకుంటాం వల్ల వచ్చినటువంటివి అన్నాడు. ఏం కోపం మునిగింది మరో పిల్లాడు పుడితే అంటే ఆ ప్రపంచానికి మోసం పోని, అలా అయితే భార్యాభర్తను పోని కలిసి ఊరికే బ్రహ్మచారులుగా తిరిగితే ఏం కొంప మునిగింది? ఆ రెండే జాతులు ఇట్లా అనేవి
వెనక అమెరికాలో రెడ్ ఇండియన్స్ వాళ్ళు కూడా నామరూపాలు లేకుండా నశించారు. ఇప్పుడు ఇండియన్స్ మనం కూడా నామరూపాలు లేకుండా నశించిపోతాం ఇంకో 50 ఏళ్లలో. ఈ రెండు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఈ రెండు జాతుల మీదనే జరిగినాయి, హోల్సేల్ గా జరిగిన ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి. ఇంకే జాతి కూడా ఇంతగా అంగీకరించలే. ఆత్మబుద్ధియును తర్వాత అశ్వంబునందు మిగుల సత్వమతియు రెండవది. మొదటిది శరీరం తాననుకుంటాం, శరీరం తాననుకుంటే ముసలితనం వచ్చేటప్పటికే ఏం చేయడానికి ఏమీ లేదని. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం భగవద్గీతలో చెప్పాడు. జన్మ వచ్చింది పోని సంతోషించాం, ఏదో పుట్టాడు కుర్రాడు, బియ్యంలో పేరు రాశాం పని పోను పెద్దవాడయ్యాడు. తర్వాత రోగం వచ్చింది, అది తగ్గింది పచ్చం పెట్టాం సంతోషించాం, రోగం వచ్చింది ఏడ్చాం. తర్వాత ముసలితనం వచ్చి ఏం చేద్దాం, ఏం చేసేది ఏం లేదు. తర్వాత హరి అన్నట్ట, హరి అన్నాడు, హరి హరిడ్గా వెళ్ళిపోతాడు. కానీ ఇది సహజములు అని తెలుసుకో, ఏడవబోకన్నాడు. సహజానికి ఏడవటం పడుదోకోవాలంటే